నెల్లూరు జిల్లా గూడూరు సబ్ డివిజన్లో గత 20 నెలలుగా ఎన్నో విపత్కర పరిస్థితులను ఎదుర్కొని ప్రజలకు విశేష సేవలను సబ్ కలెక్టర్ గోపాలకృష్ణ అందించారని జిల్లా జాయింట్ కలెక్టర్ రెవెన్యూ హరేంద్ర ప్రసాద్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని డిఎస్ఆర్ కమ్యూనిటీ హాల్లో సబ్ కలెక్టర్ గోపాలకృష్ణ ఆత్మీయ వీడుకోల సభను రెవెన్యూ సిబ్బంది నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జాయింట్ కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ గత 20 నెలలుగా గూడూరు సబ్ కలెక్టర్గా గోపాలకృష్ణ ఎంతో నిబద్ధతగా విధులు నిర్వర్తించారని, అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చూశారని, అనేక భూ సమస్యలను పరిష్కరించారని తెలిపారు. అలాగే ఎన్నో విపత్కర పరిస్థితులు, భారీ వర్షాలు, కరోనా వైరస్ సమయంలో అన్ని శాఖల అధికారులను సమన్వయం చేసుకుంటూ ప్రజల ప్రాణాలను రక్షించారని, ఆయన ఎక్కడ పనిచేసినా ఇలాగే ప్రజలకు మరింత సేవలు అందించాలని సూచించారు. సబ్ కలెక్టర్ గోపాలకృష్ణ మాట్లాడుతూ 20 నెలల కిందట మొదటి పోస్టింగ్ బాధ్యతలు స్వీకరించానని, డివిజన్లో ఎన్నో భూ సమస్యలను పరిష్కరించానని, ఎన్నో అనుభవాలు నేర్చుకున్నానని, ముఖ్యంగా విపత్కర పరిస్థితుల్లో ఎలాగో విధులు నిర్వర్తించాలని పూర్తిగా అవగాహన పెంచుకున్నామని తెలిపారు. నాకు పూర్తి సహాయ సహకారాలు అందించిన అన్ని శాఖల అధికారులు, రెవెన్యూ సిబ్బంది, దాతలు ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం జాయింట్ కలెక్టర్ మరియు ఆత్మకూరు నాయుడుపేట, కావలి, ఆర్డీఓలు, ఎంఆర్ఓలు, సిఐలు, అన్ని శాఖల అధికారులు సబ్ కలెక్టర్ దంపతులను ఘనంగా సన్మానించారు. టీచర్ పిల్లలు డిపార్ట్మెంట్లో చదువుకుంటూ ఉంటే అందులో 45,000 మంది పాడేరు 5 డిగ్రీలు చదువుకుంటారు. కాబట్టి సార్ యొక్క సేవలు, యొక్క అనుభవాన్ని, ఉపాధ్యాయుడిగా వారికి ఉన్న స్కిల్స్ అన్నీ కూడా ఈ 45,000 మంది పిల్లలు భవిష్యత్తును బాగా తీర్చిదిద్దాం. సార్ కంటే మేము పనిచేసుకుంటూ ఉన్నాం. ముఖ్యంగా సార్ గురించి మన ఈ కోవిడ్ ఉన్నటువంటి సమస్య ఈసారికి మరి ఒకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే సారు మిత భాష ఎక్కువ 5 నిమిషాలు అంటాడు, కానీ ఎక్కువ కోవిడ్ గురించి ఎక్కువ శ్రద్ధ చూపిస్తాడు. మీరు కష్టపడండి, కోవిడ్ ఉంది, ఎవరిని కూడా ఇళ్ళ దగ్గర ఉంచవద్దు, ప్రతి ఒక్కరిని కూడా కోవిడ్ కేర్ సెంటర్కి తరలించాలి. ఎందుకంటే వాళ్ళకి రాత్రులు ఆక్సిజన్ ప్రాబ్లం వస్తుంది, వాళ్ళు అప్పుడు ఎవరిని కూడా ఇళ్ళ దగ్గర ఉంచవద్దు, ప్రతి ఒక్కరిని కూడా కోవిడ్ కేర్ సెంటర్కి తరలించాలి. ఎందుకంటే వాళ్ళకి రాత్రులు ఆక్సిజన్ ప్రాబ్లం వస్తుంది, వాళ్ళు